రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, అజిత్ దోవాల్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3వసారి జాతీయ భద్రతా సలహాదారుగా అపాయింట్ చేశారు. జాతీయ భద్రతా సలహాదారు అన్నటువంటి పదవి 1998లో ఈ దేశానికి మొట్టమొదటిసారి వచ్చింది. అంతవరకు అంటే 1947లో దేశానికి స్వతంత్రం వచ్చినా, స్వతంత్రం వచ్చిన వెనువెంటనే కాశ్మీర్లో ఏడాది పాటు యుద్ధం జరిగినా, ఆ తర్వాత 1962, 1965, 1971 ఈ యుద్ధాలు జరగడం, ఈ మధ్యలో 1967లో నథులాలో చైనాకి భారత్కి యుద్ధము, ఆ తరువాత 1984 ప్రాంతంలో సియాచిన్లో జరిగినటువంటి 84 ప్రాంతంలో జరిగినటువంటి సంఘటనలు కావచ్చు, శ్రీలంకకు సంబంధించిన సంఘటనలు ఇన్ని జరిగినప్పటికి కూడా ఈ దేశానికి సంబంధించిన అంతర్గత బహిర్గత సమస్యలు, సవాళ్లను, శత్రువులను ఎదుర్కోవడం విషయంలో ప్రభుత్వానికి సలహా ఇవ్వగలిగేటటువంటి, ఇన్ఫార్మ్డ్ అడ్వైస్ ఇవ్వగలిగేటటువంటి జాతీయ భద్రతా సలహాదారు అపాయింట్మెంట్ చేయాలన్నటువంటి అవసరము 1998లో వాజ్పేయి మొట్టమొదటగా గుర్తించారు. అంతవరకు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి నాయకులు, ప్రధానమంత్రులు కూడాను జాతీయ భద్రతా సలహాదారు అవసరాన్ని గుర్తించలేకపోయారు. వాజ్పేయి మొట్టమొదట బ్రజేష్ మిశ్రాను జాతీయ భద్రతా సలహాదారుగా అపాయింట్ చేశారు. ఆ తర్వాత యూపీఏ దానిని కొనసాగించింది. కొంతకాలము ఎక్స్టర్నల్ అఫైర్స్ని చూసేందుకు జయన్ దీక్షిత్, అంతర్గత సవాళ్ల విషయంలో ఎంకే నారాయణన్ ఉండేవాళ్ళు. తరువాత ఎంకే నారాయణన్ అంతర్గత బహిర్గత భద్రతాపరమైనటువంటి అంశాల్లో జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు. ఆ తరువాత 2014లో మోదీ వచ్చిన తరువాత అజిత్ దోవాల్ జాతీయ భద్రతా సలహాదారు అయ్యారు. ఇంత సుదీర్ఘకాలము జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసినటువంటి రికార్డు అజిత్ దోవాల్కి ఉండబోతోంది. మోదీ ఉన్నంతకాలము, ప్రధానమంత్రిగా ఉన్నంతకాలము అజిత్ దోవాల్ ఈ దేశానికి జాతీయ భద్రతా సలహాదారుగా ఉండబోతున్నారు. జాతీయ భద్రతా సలహాదారు నిజానికి ప్రధానమంత్రికి యుద్ధం కావచ్చును, అంతర్గత బహిర్గత సవాళ్లు కావచ్చు, దౌత్యపరమైనటువంటి అంశాలు కావచ్చును, దేశ విదేశాల్లో నివసించేటటువంటి భారతీయ మూలానికి చెందిన ప్రజల యొక్క రక్షణ భద్రత కావచ్చును, దేశంలో ఉన్నటువంటి అంతర్గత భద్రతా సవాళ్ల విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో సరైనటువంటి సమాచారాన్ని, సరైనటువంటి పరిష్కారాలను ప్రధానమంత్రికి, తద్వారా ప్రభుత్వానికి అందించేటటువంటి అత్యంత కీలకమైనటువంటి బాధ్యత కలిగి ఉన్నటువంటి వ్యక్తి. అజిత్ దోవాల్ చాలా సమర్థవంతంగా తన బాధ్యతను నెరవేర్చినటువంటి స్పై మాస్టర్. ఆయన ఐబీ చీఫ్గా ఉన్నప్పుడు, అంతకుముందు మిగతా ఇంటెలిజెన్స్ సంస్థల్లో పనిచేసినప్పుడు, కాందహార్ హైజాక్ సమయంలో ఉగ్రవాదులతో చర్చలు జరిపి మన భారతీయ ప్రయాణికుల్ని తీసుకు వచ్చినటువంటి సందర్భంలో కావచ్చును, సిక్కింని భారతదేశంలో విలీనం చేసినటువంటి సందర్భంలో కావచ్చు చాలా కీలక పాత్ర వహించారు. ఖలిస్తానీ ఉగ్రవాదుల వెన్ను విరవడము, మిజోరాంలోని ఉగ్రవాద సంస్థ ఏదైతే మిజో నేషనల్ ఫ్రంట్ ఉందో దాన్ని పూర్తిగా దెబ్బతీయడంలో ఆయన చాలా కీలకమైన పాత్ర వహించారు. మిజోరాంలో ఆయన చేసినటువంటి సేవలు, వీటిని గుర్తించి ఆయనకు కీర్తి చక్ర కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆయన యాక్చువల్గా ఉగ్రవాదుల డెన్లో ఉగ్రవాదిగా పనిచేస్తూ వాళ్ళకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి రహస్యాలను ప్రభుత్వానికి తీసుకుని ఇవ్వడమే కాకుండా అనేక మంది ఉగ్రవాదుల్ని ఒకేసారి సరెండర్ చేయించినటువంటి వ్యక్తి. ఆయన గత 10 సంవత్సరాలుగా మన జాతీయ భద్రతకు సంబంధించినటువంటి ప్రధాన సలహాదారుగా ఉన్నారు, జాతీయ భద్రతా సలహాదారుగా. రానున్నటువంటి 5 సంవత్సరాలు కూడా దేశానికి అంతర్గతంగా, బహిర్గతంగా అనేక రకాల సవాళ్ళు, సమస్యలు వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకి,
ఇప్పటి వరకు ఉన్నట్టుగా ఏదో ఉగ్రవాద సంస్థల్ని ఎగుమతి చేయటము, ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయటము, భారతదేశానికి చెంది విదేశాలలో ఉన్నటువంటి మన అసెట్స్ని లేకపోతే మన స్థావరాలను మన ప్రయోజనాల్ని దెబ్బతీయటము, ఇదే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్స్, ఇవి ఈరోజు కథనాన్ని ప్రభావితం చేస్తున్నాయి దేశం లోపల, దేశం వెలుపల. అదేవిధంగా ఈ రకరకాల భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బలహీనపరిచేటటువంటి ఆలోచనతో అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. సో ఈ సవాళ్లను కూడాను దృష్టిలో పెట్టుకుని పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రానున్నటువంటి 4-5 సంవత్సరాల్లో అంతర్జాతీయంగా దౌత్యపరంగా చాలా ఒడిదొడుకులు ఉండబోతున్నాయి. ఎందుకంటే బలహీనపడుతున్నటువంటి అమెరికా, బలపడుతున్నటువంటి కెనడా, ఈ రెండిటి మధ్య మొత్తము ప్రపంచంలో అలుముకుంటున్నటువంటి యుద్ధమేఘాలు, అది యుక్రెయిన్లో కావచ్చును, సౌత్ చైనాలో కావచ్చును, గాజాలో కావచ్చును, ఆర్మేనియా, అజర్బైజాన్ ప్రాంతంలో కావచ్చును, ఈ ప్రాంతాలన్నిట భారత ప్రయోజనాలను కాపాడటం చాలా అవసరం. అంతేకాకుండా అంతర్గతంగా కూడాను ఖలిస్తానీ ఉగ్రవాదము, ఖలిస్తానీ ఉగ్రవాదాన్ని అరికట్టాలన్నట్టయితే దాని తల్లి వేరు కెనడాలోను, అమెరికాలోను, యూరప్లోను ఉంది, దానిని ఏ రకంగా దెబ్బతీయాలి. అదేవిధంగా ఖలిస్తానీ ఉగ్రవాదంతో పాటు కశ్మీర్లో కూడాను రానున్న రోజుల్లో విధ్వంసం సృష్టించేటటువంటి పూర్తి ప్రయత్నాలు జరుగుతాయి. ఎందుకంటే ఇదే బహుశా ఈ శక్తులకు చిట్ట చివరి ప్రయత్నం, కాబట్టి ఇవి కూడా పెద్ద ఎత్తున జరుగుతాయి. అదేవిధంగా చైనా సరిహద్దు ప్రాంతాల్లో ఇటు చైనా నుంచి మనకు సమస్యలు వస్తాయి, ఇటు అమెరికా మద్దతుతో పనిచేసేటటువంటి కొన్ని మిషనరీ సంస్థలు కూడాను దేశానికి ఇబ్బంది కలిగించేటటువంటి, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఈ ప్రాంతాల్లో కూడాను అనేక రకాలైనటువంటి సవాళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితిలో 3వసారి మోదీ ప్రధానమంత్రి కావడము ఈ దేశానికి ఒక స్థిరత్వాన్ని ఇస్తోంది, దానితోపాటు జాతీయ ప్రయోజనాలను కాపాడాలన్నట్లయితే కూల్గా ఆలోచించేటటువంటి, దుందుడుకుగా కాకుండా లేకపోతే ఎవరినో ఓటర్లను ప్లీజ్ చేయడానికో, ఇంకొకళ్ళని ఏదో సంతృప్తి పరచడానికో కాకుండా దేశ ప్రయోజనాల కోసము సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలిగేటటువంటి విధంగా ప్రభుత్వానికి గైడ్ చేయగలిగి, సమాచారాన్ని ఇవ్వగలిగి, ఇన్పుట్స్ ఇవ్వగలిగేటటువంటి జాతీయ భద్రతా సలహాదారు కావాలి. కాబట్టి ఈ సమయంలో ఆయనకు ఈ బాధ్యతను అప్పగించటం చాలా సరైనటువంటి చర్య. రానున్న రోజుల్లో ఎదుర్కోబోయేటటువంటి కీలకమైనటువంటి ఛాలెంజెస్, అటు పాకిస్తాన్ కావచ్చు, ఇటు చైనా కావచ్చు, అటు అమెరికా కావచ్చును, ఈ 3 దేశాలు మన దేశాన్ని బలహీనపరిచేటటువంటి ప్రయత్నాన్ని చాలా పెద్ద ఎత్తున చేయబోతున్నాయి. ఇవే కాకుండా నాన్ స్టేట్ యాక్టర్స్, అది అమెరికాలో కూర్చున్నటువంటి కొన్ని స్వచ్ఛంద సంస్థలు, అమెరికన్ నిధులతో ఈ దేశంలో పనిచేస్తున్నటువంటి సంస్థలు కావచ్చును, సోషల్ మీడియా వంటి లేకపోతే సామాజిక మాధ్యమాలు, డిజిటల్ మీడియా ద్వారా ప్రభావితం చేయవచ్చును, అదేవిధంగా చైనాకి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఆపరేషన్స్ కావచ్చును, వీటన్నిటినీ కూడాను ఎదుర్కోవాలన్నట్టయితే చాలా పరీక్షా సమయము ఈ దేశానికి, పరీక్షా ఘడియలు వస్తున్నాయి రానున్న రోజుల్లో. మనము ఇదివరకే చెప్పుకున్నాము, ఈ ఎన్నికలు జరిగిన తరువాత ఈవీఎంల పైన ప్రశ్న చిహ్నాలు లేవనెత్తడం జరుగుతుంది అని చెప్పి, సరిగ్గా ఈవీఎంల పైన మళ్ళీ ఈ రకమైనటువంటి వివాదాన్ని లేవనెత్తే ప్రయత్నం జరుగుతుంది, ఎన్నికల ఫలితాలను సవాలు చేసే ప్రయత్నం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఈ దేశంలో ఒకే సమయంలో స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా రాజకీయ పార్టీలు, పౌర సమాజ సంస్థలుగా సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్గా చలామణి అయ్యేవన్నీ కూడాను వీధి పోరాటాలకి దిగేటటువంటి పరిస్థితి ఉంది. ఒకే సమయంలో ఇటు నక్సల్, అటు ఖలిస్తాన్, ఇటు కశ్మీరీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో అజిత్ దోవాల్ యొక్క సరైనటువంటి మార్గదర్శనము, సమర్థవంతమైనటువంటి ఇన్పుట్ గ్యాదరింగ్, వీటన్నిటితో పాటు దేశ విదేశాల్లో సరైన సమయంలో సరైనటువంటి ఆపరేషన్స్ చేయటం, చర్యలు తీసుకోవటం, ఇది కూడా చాలా అవసరము. అందుకనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అజిత్ దోవాల్ని 3వ టర్మ్కి జాతీయ భద్రతా సలహాదారుగా అపాయింట్ చేయటం జరిగింది. రానున్నటువంటి రోజుల సవాళ్లతో కూడినటువంటి రానున్న రోజులు ఏవైతే ఉన్నాయో వాటికి
అజిత్ దోవాల్ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ, అనుభవం కానీ, ఆయనకు ఉన్నటువంటి నైపుణ్యం కానీ, సామర్థ్యం కానీ పెద్ద ఎత్తున ఉపయోగపడతాయని చెప్పి, ఈ కష్టకాలం నుంచి దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళటంలో ఆయన తన వంతు పాత్రని నిర్వహిస్తారని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.